ఇంట్లో ఉండి వండుకొని తిన్నామండి. ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చాం. ఆ బయటకు వచ్చి మనం దాంతో బిజినెస్ చేస్తున్నాం అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇప్పుడు తినడమే కాదు, ఈ మేడం చెప్పినట్టు ఇల్లు కూడా కొన్ని, టైల్స్ కూడా కొన్ని, అన్నీ వేసుకుని ఇంట్లో గృహప్రవేశం చేసినంత ఆనందంగా ఉందండి నాకు. ఇంతకంటే ఇక నేను చెప్పలేను, చాలా చాలా బాగుందండి. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. ఓం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, సో అందులో ముఖ్యంగా మనీ అఫర్మేషన్స్ గురించి కొంతమంది అడగడం జరిగిందండి. అఫర్మేషన్స్ని ఏ విధంగా చేస్తే అండ్ వాటిని ఏ విధంగా బిలీవ్ చేస్తే, లేదు మన ఆలోచనలు కూడా ఏ విధంగా పెంపొందించుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో వాళ్ళ కోసం ఏ విధంగా ఉండాలంటారు మనీ అట్రాక్ట్ చేయడానికి? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, మనము ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు క్లాసులు కండక్ట్ చేస్తున్నాము. అందులో అఫర్మేషన్కు సంబంధించిన ఆన్లైన్ క్లాస్ ఒకటి ఉంది, ఓన్లీ అఫర్మేషన్స్ అని. అంటే అఫర్మేషన్ ఏంటి, ఎలా చేసుకోవాలి, ఎలా వర్కౌట్ అవుతుంది, దాని ఫ్రేమింగ్ ఎలా ఉండాలి అనేది మనం చేయబోతున్నాం. అలాగే ఇవాళ నేను మీకు కొన్ని ఒక 9 మోడల్ అఫర్మేషన్స్ మీకు చెప్పబోతున్నాను. అందులోంచి మీరు ఒక అఫర్మేషన్ పికప్ చేసుకొని మీరు చెప్పుకోవచ్చు. అఫర్మేషన్స్ అనేది మినిమం 5 ఉండేలా ప్లాన్ చేసుకోండి. లిస్ట్ ఎక్కువే కొద్దీ మీకు కన్ఫ్యూషన్ ఎక్కువ అవుతుంది, కాబట్టి షార్ట్గా ఉండాలి అఫర్మేషన్. అఫర్మేషన్ స్టేటస్ కూడా ఎలా ఉండాలని అంటే, అది కంప్లీట్ అయినట్టుగా ఉండాలి. అఫర్మేషన్ అంటే ఏంటి? వీఆర్ ఫీడింగ్ టు అవర్ మైండ్ సెట్. అంటే మన మైండ్ సెట్కి మనము ఫీడ్ చేస్తున్నాము, సబ్ కాన్షియస్ మైండ్లో మనము విత్తనాలను నాటుతున్నాము. వీఆర్ సోయింగ్ సీడ్స్ అన్నట్టు. ఆ సీడ్స్ ఎలా ఉండాలి? కంప్లీట్ అయినట్టుగా ఉండాలి. సో అది అఫర్మేషన్, దాని తర్వాత విజువలైజేషన్, దాని తర్వాత మెడిటేషన్. ఈ రకంగా అది సక్సెస్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒక్కొక్క అఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. అందులో ఫస్ట్ ఏంటంటే ఆర్థిక పుష్టి గురించి. ఆర్థిక పుష్టి అంటే ఐ ఆమ్ ఫినాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్. చూడండి, పదం వినగానే చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి స్ట్రాంగ్ మనుషులను ఎవ్వరు కదిలించలేరు, ఎవ్వరు ఓడగొట్టలేరు. కాబట్టి మీరు ఆర్థిక పుష్టిని కలిగి ఉన్నారు. దానికి సంబంధించింది ఇలా, కాబట్టి ఐ ఆమ్ ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ స్టెబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐ ఆమ్ ఫినాన్షియల్ స్టేబుల్ అని చెప్పాలి. నేను తెలుగులో కూడా ఇలా చెప్పుకోవచ్చు, నేను ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉన్నాను, అందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు, ఆ శివపరమాత్మకు కృతజ్ఞతలు, అలా చెప్పుకోవచ్చు. స్టెబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. బాగా గమనించండి మీరు, పారే నదిలో మనం ఏమీ చేయలేం. ముందు ఒక చోట ఆగాలి, పరిగెత్తేవాడు ఫోకస్ చేయలేడు. కాబట్టి ఆ స్టెబిలిటీ అనేది మీరు ఎప్పుడైతే సాధించుకుంటారో, అప్పుడు అసలు మీకు ప్రెజెన్స్లో ఉండి మీరు అర్థమవుతుంది. కాబట్టి మనకు ఏం చెప్పారనంటే, ఈ నిమిషంలో మనం బ్రతకాలి, ఇప్పుడు ప్రెజెన్స్లో ఉండాలి, అదే స్టెబిలిటీ అంటే. కాబట్టి అలా మీరు ఫినాన్షియల్ స్టేబుల్గా ఉండాలి. ఇది థర్డ్ అఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ ఆర్థిక స్వతంత్రత, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్, ఆర్థిక స్వతంత్రత కోసమే అందరూ పనిచేస్తారు. ఆర్థిక స్వతంత్రత వచ్చిందనంటే వాళ్ళు గోల్ రీచ్ అయినట్టు లెక్క. ఏంటి ఆర్థిక స్వతంత్రత అనంటే, మీ లైఫ్ మీరు ఇష్టం వచ్చినట్టు బ్రతకడమే ఆర్థిక స్వతంత్రత. ఇప్పుడు నాకు ఉన్నట్టుండి ఇప్పుడు సింగపూర్ వెళ్ళాలనిపించింది, అంత ప్యాక్ చేసుకుని పోయి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడమే. అలాంటి సిచ్యువేషన్ మీరు ఉన్నారని అంటే డెఫినెట్గా మీరు ఆర్థిక స్వతంత్రతను సాధించినట్టు లెక్క. అలా సాధించాలనంటే దానికి ఒక వెల్ ప్లాన్ ఉండాలి, దానికి ఒక ఎగ్జిక్యూషన్ ఉండాలి. ఆ ఎగ్జిక్యూషన్ సక్సెస్ అయ్యి దాని నుంచి మీకు ఇన్కమ్ రావడం మొదలు పెట్టాలి. ఇలాంటిది మీరు ఈ ఆర్థిక స్వతంత్రత అనేది మీరు సాధించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక భద్రత, ఫినాన్షియల్ సెక్యూరిటీ. చాలామందికి సెక్యూరిటీ అనగానే డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. ఏంటి సెక్యూరిటీ, ఎలా వస్తుంది? ఐ ఆమ్ ఫినాన్షియల్లీ సెక్యూర్డ్, నేను ఆర్థిక భద్రతను కలిగి ఉన్నాను, లేదా ఆర్థిక సంరక్షణతో ఉన్నాను అని చెప్పుకోవచ్చు. ఇది ఎలా వస్తుంది అని అంటే, సేవింగ్స్ అంతే కదా. ఇప్పుడు కరోనా వచ్చింది, జాబ్ పోయింది, 6 నెలల వరకైనా నేను హ్యాపీగా ఉండగలుగుతానని ఎవరు చెప్తారు? ఒక 5 లక్షలు వెనకేసుకున్నాడు, ఒక 50 లక్షలు మీకు ఒక అసెట్ ఉన్నవాళ్ళు, అంటే రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేది, లేదా ఉన్న దాన్ని మళ్ళీ మనం నెక్స్ట్ జాబ్ వచ్చే లోపల ఇది మనం వాడుకోవచ్చు, ఇటువంటివి ఉన్నవాళ్ళని చేసుకోవచ్చు. కాబట్టి వీటికి అసెట్స్ అన్నా రెడీ చేసుకొని ఉండాలి, సేవింగ్స్ ఉండాలి, అలాగే ప్యాసివ్ ఇన్కమ్ ఉండి ఉండాలి. అంటే మనం వెదర్ విల్ బి దేర్ ఆర్ నాట్, మీరు ఉన్నా లేకపోయినా మీకు ఇన్కమ్ వస్తూ ఉంటే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. వాళ్ళు ఆర్థిక భద్రతను, ఫినాన్షియల్ సెక్యూరిటీని కలిగి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము అబండెన్స్, ఐ ఆమ్ ఫినాన్షియల్లీ అబండెంట్, నేను అనంతమైన డబ్బును కలిగి ఉన్నాను. అసలు ఈ పదము అన్నిటికన్నా లాస్ట్, యాక్చువల్గా అయితే అఫర్మేషన్ లాస్ట్లో చెప్పుకోవాలి మనం. ఎందుకనంటే డబ్బు ఎప్పుడు కూడా కొలవడానికి మనము
అనంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ విశ్వం అనంతం, ఈ జ్ఞానం అనంతం. కాబట్టి సూర్యుడి కిరణాలు మన భూమి మీదకి చేరడానికి దాదాపుగా 3 నుంచి 5 నిమిషాలు పడుతుంది, అది భూమికి చేరడానికి. కానీ ఆ కిరణాలు ఎంతవరకు వెళ్తాయనంటే అది అనంతం, మీరు చూడగలిగినంత వరకు వెళ్తాయి. అలాగే డబ్బు ఇంత కావాలి అంత కావాలి అనకుండా అనంతంగా ఈ విశ్వంలో ఉంటుంది. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. మీరు కావాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒకటి పక్కన జీరోస్ పెట్టండి, ఎంతవరకు పెట్టగలుగుతారు, మీ పేపర్ అయిపోయేంత వరకు పెట్టుకుంటూ వెళ్ళగలుగుతారు. కాబట్టి అనంతం ఇది ఒక్క డబ్బు విషయంలో మాత్రమే ఉందండి, మిగతావన్నీ లిమిట్లో ఉంటాయి. ఏజ్ చూసుకోండి, తర్వాత ప్లేస్ చూసుకోండి, ఎక్సెప్ట్ మనీ అనంతంగా ఉంటుంది. కాబట్టి ఏమని చెప్పుకోవాలి, ఐఆమ్ ఫైనాన్షియల్లీ అబండెంట్, నేను అనంతమైన డబ్బును కలిగి ఉన్నాను, అందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు, ఈ శివ పరమాత్మకు కృతజ్ఞతలు అని చెప్పుకోవచ్చు. అలాగే ఐఎమ్ గెట్టింగ్ మోర్ అండ్ మోర్ మనీ బై డే అనంటే రోజు రోజుకు నేను ఎక్కువ డబ్బును సంపాదిస్తున్నాను, నిన్నటి కంటే ఇవాళ ఎక్కువ, ఇవాళ కంటే రేపు ఎక్కువ, ఇలా రోజు రోజుకు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఇది చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనము చూసుకుంటే ఐఎమ్ లిటరల్లీ అఫోర్డ్ టు గెట్ ద థింగ్. ఏదైనా మనము ఎవరైనా అనుకుంటారు, ఇప్పుడు ఒక కారు కావాలనుకోండి, ఆర్ యూ అఫోర్డ్, మీకు దాన్ని సాధించుకునేది, దానికి నువ్వు అర్హుడవా అనేది క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అక్కడ ఎస్ ఐఆమ్ అఫోర్డబుల్, ప్రతిదీ ఫస్ట్ ఒప్పుకోవాలి. ఎస్ ఐఆమ్ అఫోర్డబుల్, ఎస్ నాకు, నేను అర్హుణ్ణి, నేను బెంజ్ కార్లో తిరగలుగుతాను అని అఫోర్డ్ అంటే అప్పుడు నీ కారు దగ్గరకు వస్తుంది. లేకపోతే మనకెక్కడ వస్తుంది లేబ్బా, మనకు అసలు ఆ ఎలిజిబిలిటీ ఉందా అని అంటారు. అది ఎప్పటికి కూడా క్వశ్చన్ మార్క్ ఉంటే అఫర్మేషన్ పనిచేయదు, క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ ఉండకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సబ్కాన్షియస్ మైండ్తో సక్సెస్ అయిన అన్ని కేసులు ప్రపంచంలో రాసుకుంటూ వెళ్తే అందులో ఒక సక్సెస్ అయిన కేసు ఏంటంటే, ఒక ఆవిడకు నాకు అందమైన భర్త నా జీవితంలోకి రాబోతున్నాడు, తనను నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను, అందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ ఉంది. ఒక నెల వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రోగ్రెస్ రెస్పాన్స్ కనపడలేదు. తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నా పార్ట్నర్ వస్తే పక్కన 2 పిల్లలు ఉండాలిగా, 2 బెడ్షీట్లు ఉండాలి, తర్వాత కార్ పార్కింగ్, ఇద్దరి కార్ అంటే కార్ పార్కింగ్ పక్కన ప్లేస్ వదలాలిగా. ఇలా తను ఏమని అరౌజ్ అయిందంటే, ఓహో నేను దాన్ని ఇమాజినేషన్ చేశాక నేను ఫీల్ అవ్వట్లేదు కాబట్టి ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. ఏమని, నాకు ఈ క్వాలిటీస్లో భర్త దొరికినందుకని ఆ క్వాలిటీస్కు సంబంధించిన ఫోటో, తర్వాత బెడ్లో 2 పిల్లోస్ తీసుకొచ్చింది, 2 బెడ్షీట్లు పెట్టేసింది, విజువలైజేషన్కి వెళ్ళిపోయింది, కారు కూడా పక్కకు పార్క్ చేసింది, ఎందుకంటే హస్బెండ్ వచ్చి పార్క్ చేయాలి కదా. ఇది చూసే వాళ్లకు కొంచెం తేడాగా అనిపించవచ్చు, కానీ కరెక్ట్గా 3 మంత్స్లో షీ గాట్ వాట్ షీ వాంట్, తనకి ఏం కావాలో తను సంపాదించుకుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికి కూడా సంపాదన ఆలోచన ఆ విధంగా ఉండాలి. ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్. యాక్చువల్గా మీకు విషయం తెలుసా అండి, మైండ్ కూడా అనంతం, ఆలోచన కూడా అనంతం. కాబట్టి స్టీఫెన్ హ్యాకింగ్ అనే అతను కాళ్ళు ఆడవు, చేతులు ఆడవు, కేవలం ఒక వేలు మాత్రం కదిలించేది, కానీ ఆయన ఆలోచనలు మాత్రం ఎవ్వరూ ఆలోచించినంత దూరంగా అనంతంగా వెళ్ళిపోయి విశ్వాన్ని చూడగలిగాడు. మనకు పంచేంద్రియాలు చక్కగా ఉండి, కళ్ళు ముక్కు నోరు అన్నీ బాగా ఉండి, వై కాంట్ వీ డూ ఇట్, మనము కూడా చేయగలుగుతాం ఆ నమ్మకం మెల్లే ఉండాలి. కాబట్టి అఫర్మేషన్స్ ఇవన్నీ కూడా ఎవరైతే విజువలైజ్ చేస్తారో, ఎవరైతే దోస్ హూ బిలీఫ్ నమ్ముతారో వాళ్ళకే వర్కౌట్ అవుతాయి. కొండ జాతి వాళ్ళు ఉంటారండి అడవుల్లో, వాళ్ళకి ఏ భాష తెలియదు, ఏ స్క్రిప్ట్ తెలియదు, ఏ కరెన్సీ తెలియదు వాళ్ళకి. ఆ రోజుకు వాళ్ళు సంపాదించుకుంటారు, తింటారు. వాళ్ళు ఒక రాయిని ఊరి మధ్యలో పెట్టుకుని, దీని నుంచి మాకు ఎనర్జీ వస్తుంది, దీంతో మా జాతినంతా అది కాపాడుతుంది అని నమ్ముతారు. మీకు తెలుసో తెలియదో అది కాపాడుతుంది, అది నమ్మకం అంటే. కాబట్టి ఎలా అనే క్వశ్చన్ ఎప్పుడైతే మొదలవుతుందో మీ లైఫ్లో ఫెయిల్యూర్ మొదలవుతుంది. మిమ్మల్ని మీరు నమ్మండి, ఈ విశ్వాన్ని నమ్మండి, అఫర్మేషన్స్ కరెక్ట్గా చెప్పుకోండి, వాటికి కావాల్సిన మంచి ట్రైనింగ్ కూడా మీరు తీసుకోండి, డెఫినెట్లీ విల్ సక్సీడ్. మీకు ఏది కావాలో అది పొందగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారండి ఈ మనీ సూత్రాకు సంబంధించి, అండ్ ఇంటిని ఏ విధంగా చక్కదిద్ది పెట్టుకుంటే అకార్డింగ్ టు వేదిక్ మహావాస్తు కూడా ఏ విధంగా ధనాకర్షణ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నాలెడ్జ్ని కూడా తీసుకోవాలనుకుంటున్నారు కొంతమంది. సో అప్రోచ్ అవ్వాలి అనంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది? శివ ఓం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. ప్రతి వారము సాటర్డే సండే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయండి. అందులో మనము అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, తర్వాత మెడిటేషన్స్ ఎలా చేయాలి, వాస్తు ఎలా మనము ఇంటిని మనము సరి చేసుకోవాలి అన్నది తెలుస్తుంది. వీటితో పాటు వాస్తు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా, వేదిక మహావాస్తు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కూడా మనము సంప్రదించవచ్చు. వాళ్ళకు కూడా సపరేట్గా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఉన్న చోటనే ఉండి, మీరు అమెరికాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న చోట ఉండే మీరు వేదిక మహావాస్తు నేర్చుకోవచ్చు.
వీటితో పాటు నెక్స్ట్ మంత్ అనంటే సెప్టెంబర్ 18వ తారీఖు ఒక ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేయబోతున్నాం. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఈ ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేసుకుని వెళ్ళవచ్చు. అలాగే ఇక్కడ మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది సైంటిఫిక్గా వర్కౌట్ అవ్వడానికి మనం ఒక మెడిటేషన్ చార్ట్, పవర్ మెడిటేషన్ చార్ట్ రెడీ చేశాము. ఆ పవర్ మెడిటేషన్ చార్ట్ ఈ క్లాస్ ఆన్లైన్ ఆఫ్లైన్ అటెండ్ అయిన అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 200 బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్లెట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనపడిన నెంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్, శివ ఓం. సో వీకెండ్ అయితే ఈ సాటర్డే సండే క్లాసెస్, సండే క్లాసెస్ ఉంటాయి. ఓకే, సాటర్డే సండే క్లాసెస్ ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడిన నెంబర్లో కాల్ చేసుకోవచ్చు. సాటర్డే సండే ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ చేసి టైం సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ. శివ ఓం. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ క్లాసెస్కి, అది కూడా మనీ విజువలైజేషన్, మనీ మెడిటేషన్ అండ్ పవర్ మెడిటేషన్ అండ్ దాంతోపాటు మనీ రూల్స్కి సంబంధించినటువంటి టెక్నిక్స్ మీకు కనుక కావాలి అనుకుంటే, వేదిక్ మహావాస్తు ప్రకారం ఒక ఇంటిని ఏ విధంగా చక్కదిద్ది పెట్టుకుంటే, అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ ఏరియాలో కనుక ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఆల్రెడీ కట్టినటువంటి ఇంటిని కూడా మనీ అట్రాక్షన్ కోసం ఏ విధంగా ఉంచుకోవాలి అండ్ మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంచుకోవాలి అనేటువంటి క్లాసెస్ మీకు కనుక కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.